బాలీవుడ్ కి బేసిక్ గానే టైం కలిసి రావట్లేదు. ఇప్పుడు రీమేక్స్ విషయంలో ఏది కలిసి వచ్చేలా లేదు. మొన్న భోలా, అంతకు ముందు గుమ్రా, దానికి ముందు కట్పుత్లి, ఇలా అన్ని రీమేక్లు బాక్స్ ఆఫీస్ కి మేకుల్లా మారాయి. మరి సల్మాన్ కైనా రీమేక్ కలిసి వస్తుందా? షాక్ ఇస్తుందా? సల్మాన్ ఖాన్ కిసీ కా భాయ్ కిసీ కా జాన్ ట్రైలర్ పేలింది, వైరల్ అవుతోంది. కానీ బాలీవుడ్ బ్యాచ్ మాత్రం ఒక రకమైన కంగారులో ఉంది, ఎందుకంటే ఇది తమిళ మూవీ వీరం రీమేక్ అవటమే. తమిళ్లో హిట్ అయిన వీరం మూవీ తెలుగులో కాటమరాయుడుగా వచ్చింది, కానీ అది పవన్ కి కలిసి రాలేదు. అలానే కన్నడలో ఒడేయా పేరుతో రీమేక్ అయింది, అక్కడ ఫ్లాప్ పడింది. అందుకే వీరం హిందీ రీమేక్ అంటే హిట్ వస్తుందనే కంటే డౌట్ వస్తుండటమే కామన్ అవుతోంది. అసలే బాలీవుడ్ కి ఈ మధ్య రీమేక్స్ పెద్దగా కలిసి రావట్లేదు. అందులోనూ వేరే ప్రాంతాలకు కలిసి రాని రీమేక్ ని హిందీలో రీమేక్ చేయటం అంటే చాలా పెద్ద రిస్కే. ఇక ఖైదీ లాంటి హిట్ మూవీనే హిందీలో భోలాగా వస్తే ఆడలేదు. మరి వీరం రీమేక్ పరిస్థితి ఎలా ఉండబోతుందో. రీసెంట్ గా గుమ్రా అంటూ హిందీ మూవీ వచ్చింది. తమిళంలో తడం అంటూ వచ్చి హిట్ అయిన ఈ సినిమా తెలుగులో రెడ్ గా రీమేక్ చేస్తే ఫ్లాప్ అయింది. అలాంటి సినిమా హిందీలో గుమ్రాగా తీస్తే సీన్ రివర్స్ అయింది. అజయ్ దేవ్గన్ తీసిన దృశ్యం 2 రీమేక్ ఒక్కటే గత 4-5 ఏళ్లలో హిందీ పరిశ్రమకు వచ్చిన హిట్. మరే రీమేక్ కూడా అంతగా కలిసి రాలేదు. అక్షయ్ చేసిన ప్రతి రీమేక్, ముఖ్యంగా రాక్షస్ అన్ని కట్ పుత్లీగా తీస్తే డిజాస్టర్ అయింది. అందుకే సల్మాన్ కి రీమేక్ కలిసి వస్తుందా అన్న అనుమానం పెరిగింది.